నమస్కారం సుగశ్యుడి ధర్మ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం సుగశ్యుడి ధర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి ఈ రోజు మనం ఈ షోరూమ్ లో సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ గారు రెడీగా ఉన్నారు హలో మోహన్ గారు హలో ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు పట్టు ఫ్యాన్సీ హాఫ్ సారీస్ అండి మూడు వెరైటీస్ ఓకే మరి ఫస్ట్ సారీ చూద్దామా ఓకే అండి కంచి పట్టు అండి కంచి పట్టు బ్రైడల్ కలెక్షన్ ఓకే కనకదార అంటారు కంచి పట్టులో కనకదార పట్టు ఓకే బ్రైడల్ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి టోటల్ సారీ అంతా కూడా మనకి బ్లూ కలర్ లోనే ఇచ్చారు పల్లు బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా మనకి బ్లూ కలర్ ఉంది దానిపైన మనకి టిష్యూ బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నారు దానిపైన మనకి కొంచెం లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో విత్ జరీ తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ కొంచెం డార్క్ బ్లూ తో విత్ జరీ తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది అలాగే ఎడ్జెస్ లో బోర్డర్ చూసినట్లయితే మనకి ఒక కలిసి మోడల్ లో ఒక బోర్డర్ తీసుకున్నారు తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి బడ్ స్టైల్ లోనే మనకి పైతానీ లుక్ కనిపించే విధంగా ఇంకొక చిన్న బోర్డర్ ఇచ్చారు ఇక్కడ ఏదైతే టూ బోర్డర్స్ ఉన్నాయో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా మనకి సెకండ్ వైఫ్ కంటిన్యూ ఓకే ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి డిజైనింగ్ ఉంటుంది ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే సారీలో ఏదైతే బోర్డర్ ఉంది అంటే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు ఇక్కడ కాకపోతే ఏంటంటే వేరియేషన్ మనకి బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా జరీ తీసుకుని ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇది మనకి సారీ బేస్ కలర్ కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు ఇదే డిజైన్ మనకి సారీకి సెకండ్ వైఫ్ కూడా కంటిన్యూ అవుతుంది కాకపోతే మనకి కొంచెం వేరియేషన్ ఉంటుంది సేమ్ డిజైన్ టూ లైన్స్ ఇచ్చారు కాకపోతే కింద మనకి బ్లూ కలర్ ఉంది పైన మనకి బ్లూ కలర్ లోనే ఇచ్చారు ఇంకొక లైన్ ఏదైతే ఉందో ఈ కలర్ వచ్చేసి మనకి మజెంటా పింక్ కలర్ తీసుకున్నారు అంటే టూ కలర్స్ వేరియేషన్ తో టూ డబుల్ బోర్డర్ ఇచ్చారు అన్నమాట సారీ మొత్తం బేస్ మొత్తం కూడా మనకి టిష్యూ బ్యాక్ గ్రౌండ్ తోనే ఉంటుంది కాకపోతే దీంట్లోనే మనకి బిందీ టైప్ ఆఫ్ డిజైన్ అలాగే మనకి ఒక సన్నటి క్రీపర్ ని కూడా క్రియేట్ చేశారు డ్రాప్ టైప్ లో మనకి డిజైన్ కనిపిస్తుంది ఒక స్ట్రైట్ లైన్ లాగా ఇంకొక లైన్ వచ్చేసరికి మనకి టిష్యూ బ్యాక్ గ్రౌండ్ తోనే కట్ వర్క్ స్టైల్ ఆఫ్ ఇంకొక బోర్డర్ లాగా ఇచ్చారనమాట ఆల్టర్నేట్ లైన్స్ అలాగే బిందీ షేప్ డిజైన్ తో మనకి టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది కంచి పట్టు ఓకే కనకదార కంచి పట్టులో కనకదార పట్టు ఓకే బ్లౌజ్ అండి సారీ మొత్తం మనకి బ్లూ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలరే సెల్ఫ్ డిజైన్ అండ్ ఎంబోజ్ లుక్ హీల్స్ టైప్ లో లోపల ఒక చిన్న బడ్ లాగా ఇచ్చారు బోర్డర్ మాత్రం టూ సైడ్స్ ఏదైతే బోర్డర్ ఉందో సారీలో పైన బోర్డర్ సింగిల్ బోర్డర్ కింద వచ్చేసరికి డబుల్ బోర్డర్ అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ ఎంత అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 36,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం గంధర్వ పట్టు అండి గంధర్వ పట్టు ఓకే డార్క్ మెరూన్ కలర్ బోర్డర్ పైతానీ బోర్డర్ చుట్టూ కూడా మనకి ఇట్లా స్టెప్స్ లాగా డిజైన్ ఉంటుందండి అవుట్ లైన్ లుక్ అంతా ఏదైతే ఉందో అది మనకి స్టెప్స్ టైప్ లో వస్తుంది కాకపోతే ఏంటంటే ఇది మనకి ఓన్లీ వన్ కలర్ తోనే ఇచ్చారు సారీ అంతా కూడా బేస్ మరూన్ కలర్ ఇచ్చారు కదా దీనికి కాంట్రాస్ట్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్ గ్రౌండ్ తో మనకి పళ్ళు డిజైన్ చేశారు దీంట్లో మనకి ఫోర్ లైన్స్ కనిపించే విధంగా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అక్కడక్కడ మనకి అవుట్ లైన్ లుక్ కనిపించే విధంగా రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు మొత్తం ఒక మనకి 4-5 లైన్స్ ఇచ్చారనమాట పళ్ళు అంతా కూడా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది బోర్డర్ చూసినట్లయితే మనకి టూ కలర్స్ వేరియేషన్ ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ బోర్డర్ అటు ఇటు మ్యాంగో డిజైన్ అండ్ డైమండ్ లుక్ డిజైన్ ఇంకొకటి వచ్చేసి బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ తో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ తీసుకుని దానిపైన మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పైతానీ స్టైల్ డిజైన్ అనమాట దాని లోపల మళ్ళీ మెరూన్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది ఇక్కడ ఏదైతే మనం టూ కలర్స్ లో మనం బోర్డర్స్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా కింద కూడా కంటిన్యూ చేశారు మొత్తం దీంట్లో యాడ్ చేసినటువంటి కలర్స్ అన్ని కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ మిక్స్ ఉంటుంది తర్వాత గ్రీన్ తర్వాత బాడీ పార్ట్ మొత్తం కూడా మనకి మెరూన్ కలర్ తీసుకున్నారు మెరూన్ కలర్ లో కూడా లైన్స్ అంటే బ్యాక్ గ్రౌండ్ లో సన్నటి లైన్స్ తెలిసే విధంగా మనకి జరీ లైన్స్ ఇచ్చారు ఆ తర్వాత మిగిలిన క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో టోటల్ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ అండ్ లీఫ్ వర్క్ తో క్రియేట్ చేశారన్నమాట హెవీగా కనిపించే విధంగా ఉంది ప్లస్ మనకి మంచి షైనింగ్ లుక్ కనిపిస్తుంది సారీ మొత్తం గ్రాండ్ గా ఇలాగే ఉంటుంది బ్లౌజ్ అండి
బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఉంది. కొంగు ఏ కలర్ అయితే ఇచ్చారు? మస్టర్డ్ yellow. మస్టర్డ్ టూ కలర్స్ వచ్చింది. మస్టర్డ్ yellow కలర్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. అంటే ప్లెయిన్ ఇవ్వకుండా వన్ సైడ్ వచ్చేసరికి పింక్ అండ్ రెడ్ మిక్స్ తో ఇంకొక సైడ్ yellow కలర్ తో ఉండేటట్లు చిన్న చిన్న లీఫ్ వర్క్ కంటిన్యూ చేశారు. అలాగే సారీలో బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి జరీ అనేది లేకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ మెరూన్ అండ్ గ్రీన్ థ్రెడ్ వర్క్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 4320 అండి. 4320 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్టు అండి. కంచిపట్టు, కంచిపట్టులో లైట్ వెయిట్ మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఎక్కువ ఇచ్చారు. లేటెస్ట్ అండి, లేటెస్ట్ ఆకృతి అంటారు. ఆకృతి పట్టు, డిజైన్ ఆకృతి పట్టు. సారీ బేస్ వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ ఉంటే మనకి పళ్ళు మొత్తం కూడా బ్లూ కలర్ తీసుకుని దానిపైన సిల్వర్ జరీతో కడ్డీ టైప్ లోనే మనకి ఒక లేయర్ లాగా ఇచ్చారు. టూ సైడ్స్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా లాంగ్ నుంచి చూస్తే గోల్డ్ కలర్ బోర్డర్ లాగా ఉంది. కానీ ఇదంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. మధ్యలో మళ్ళీ అగైన్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మనకి సిల్వర్ జరీతో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే సారీ అంతా కూడా టూ కలర్స్ కాంబినేషన్ అనమాట. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఇచ్చారు. తర్వాత కడ్డీ లైన్స్ ఏదైతే కనిపిస్తుందో ఈ కడ్డీ లైన్స్ ఇక్కడ మనకి సిల్వర్ జరీ ఉంది కదా, ఇక్కడ మనకి గోల్డ్ జరీతో ఇచ్చారనమాట. అంటే లైన్స్ ఆల్టర్నేట్ లైన్స్ లాగా క్రియేట్ చేశారు. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి చాలా వేరియేషన్ ఉంటుందండి. పైన మనకి జరీ కూడా యాడ్ చేశారు కదా. కింద చూసినట్లయితే మనకి జరీతో పాటు డార్క్ కలర్స్ మనకి థ్రెడ్ వర్క్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ వైలెట్ కలర్, అలాగే ఇక్కడ వచ్చేసరికి గ్రీన్, ఇక్కడ వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్, అలాగే ఎల్లో కలర్ తో మనకి లైన్స్ తీసుకున్నారు. మళ్ళీ కొంచెం వచ్చేసి మనకి ఒక పవర్ మీటర్ బోర్డర్ లాగా మనకి మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మళ్ళీ అగైన్ లైన్స్ బోర్డర్, ఇట్లా మనకి మల్టీ కలర్ లో మనకి జంపింగ్ బోర్డర్ అనేది టోటల్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. కింద మనకి ఏవైతే ఫోర్ కలర్స్ తీసుకున్నారో పర్పుల్ కలర్, గ్రీన్, అలాగే పికాక్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్, సేమ్ కలర్స్ ని మనకి చిన్న బాక్సెస్ టైప్ లో మనకి ఫోర్ కలర్స్ వేరియేషన్ తో టోటల్ శారీ అంతా కూడా ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ లో ఎక్కడ కూడా మనకి జరీ అనేది మిక్స్ అవ్వకుండా టోటల్ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఓకే, పళ్ళు బ్యాక్గ్రౌండ్ లో మనకి బ్లూ ఇచ్చారు కాబట్టి టోటల్ బ్లౌజ్ మొత్తం బ్లూ ఇచ్చారు. శారీలో ఏదైతే మనకి బాక్సెస్ టైప్ లో ఫోర్ కలర్స్ తో బాక్సెస్ ఇచ్చారో అదే బాక్సెస్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ బోర్డర్స్ అండి. మనకి ఇక్కడ ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ అవుతుంది, పింక్ అండ్ పర్పుల్ కలర్. ఇక్కడ అలా కాకుండా ఓన్లీ వన్ కలర్ కాంబినేషన్ అండ్ జరీతో మాత్రమే లైన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి టిష్యూ బోర్డర్ ఇచ్చారు. పింక్ కలర్తో వర్క్ చేయించుకోవచ్చు. ఆల్రెడీ బ్లౌజ్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బాక్సెస్ లాగా ఇచ్చారు కాబట్టి ఇట్లా ప్లెయిన్గా డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది సారీ. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 9,750 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. ఫ్యాన్సీ పట్టు అండి. ఫ్యాన్సీ పట్టు హైందవి అంటారు. ఫుల్ కాంట్రాస్ట్ ఇవ్వకుండా కొంచెం దగ్గర కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ గ్రీన్ కలర్, ఇక్కడ వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ తీసుకున్నారు, కొంచెం డార్క్ కలర్. కాకపోతే పళ్ళుకి సారీకి వేరియేషన్ అనేది చూపించారు. ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడా కొంచెం హెవీ జరీ కనిపించే విధంగా లీఫ్ బంచ్ ని ఇచ్చారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి టూ లైన్స్ వేవ్ లైన్స్ తీసుకున్నారు. మళ్ళీ అగైన్ మనకి లీఫ్ బంచ్ ఇచ్చారు. ఇట్లా మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే సింపుల్ గా చిన్నగా ఇచ్చినప్పటికీ కూడా ఫుల్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. హెవీగా మనకి బోర్డర్ అనేది కనిపించే విధంగా కొంచెం బ్రాడ్ లైన్స్ తో క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో తీసుకున్నారు. ఇదే బోర్డర్ ఈ సారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ అంతా కూడా మనకి బోర్డర్ ఇలా ఉంటుంది. అలాగే సారీలో చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే లీఫ్ వర్క్ మనం సారీలో చూసాం కదా, అది కొంచెం స్ట్రైట్ గా వచ్చే విధంగా ఉంది. అంటే పళ్ళులో చూసినటువంటి లీఫ్ బంచ్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం బ్రాడ్ గా కనిపిస్తుంది. ఒక బంచ్ వచ్చేసి మనకి మొత్తం జరీతో ఎలివేట్ చేశారు. ఇంకొక బంచ్ వచ్చేసరికి మనకి సేమ్ అంటే సారీలో బేస్ కలర్ ఏదైతే ఉందో మస్టర్డ్ yellow అండ్ గ్రీన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా తీసుకున్నారు. అంటే ఆల్టర్నేట్ లైన్స్, టోటల్ సారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. బ్లౌజ్ కలర్ అండి, పళ్ళు అనేది కొంచెం కలర్ వేరియేషన్ ఉంటుంది. ఓకే, పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వచ్చింది. కాకపోతే ఇక్కడ డిజైన్ చూసినట్లయితే కనుక సారీ మిడిల్ పార్ట్ లో ఏదైతే డిజైన్ కనిపిస్తుందో అదే డిజైన్ యాజ్ ఇస్ గా వచ్చింది. కాకపోతే అక్కడ మనకి ఏంటంటే సెల్ఫ్ కనిపిస్తుంది, సేమ్ బోర్డర్స్. కాకపోతే పెద్ద బ్లౌజ్ ఇచ్చారు, 1 మీటర్ పైన బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ అండి 1,550 అండి.
ఓన్లీ 1550 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? ఉన్నాయండి, కలర్స్ కూడా అవైలబుల్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ. కుబేరా పట్టు అండి. కుబేరా పట్టు ఫ్యాన్సీ. ఓకే, దీంట్లో కూడా మనకి సారీలో ఎక్కువ థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది. ఓన్లీ పల్లులో మాత్రమే ఎక్కువ హెవీగా కనిపించే విధంగా జరిగించారు. ఇది వచ్చేసి మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్, దానిపైన మల్టీ డిజైనింగ్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే చిన్న చిన్న సర్కిల్ తో మనకి ఒక బిగ్ సర్కిల్ కనిపించే విధంగా ఇచ్చారు. మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. తర్వాత ఒక బోర్డర్ లాగా మనకి మ్యాంగో అండ్ లీఫ్ వర్క్ తో ఉన్నటువంటి ఒక బోర్డర్ తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి మనకి ఒక బొకే స్టైల్లో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ రుద్రాక్ష టైప్ లో మనకి డబుల్ డిజైనింగ్ వచ్చింది. ఇట్లా మల్టీ డిజైనింగ్ తో మనకి ఫుల్ 1 మీటర్ అంతా కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ మనకి మజంటా పింక్ కలర్, మజంటా పింక్ కలర్ ఓకే బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూసినట్లయితే ఈ సారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ కనిపిస్తుంది. కాంట్రాస్ట్ ఇచ్చారు, ఫుల్ ఆరెంజ్ కలర్ పైన మ్యాచింగ్ అంటే పల్లులో ఏ కలర్ అయితే తీసుకున్నారో మజంటా పింక్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి టోటల్ లీఫ్ వర్క్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అంతా కూడా ఇట్లా మనకి నొక్కలు నొక్కలుగా వచ్చే విధంగా, హిల్స్ టైప్ లో వచ్చే విధంగా టూ కలర్స్ కాంబినేషన్, గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఈ డిజైన్ అంతా కూడా మనకి ఓన్లీ మ్యాంగోస్ ని మాత్రమే మనకి గోల్డ్ కలర్ తో ఎలివేట్ చేస్తారనమాట. సారీ మొత్తం ఇట్లా ఉంటుంది, ఫుల్ డిజైన్, థ్రెడ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే దీంట్లో మనకి చిన్న బోర్డరే ఇచ్చినప్పటికీ 3 డిజైనింగ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక సన్నటి వేవ్ లైన్స్ తీసుకుని అటు ఇటు ఫ్లవర్ వర్క్ కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి చిన్న చిన్న డైమండ్స్ లుక్ కనిపిస్తుంది, క్రాస్ లైన్స్ లాగా. తర్వాత మనకి ఒక క్రీపర్ తీసుకున్నారు. 3 డిజైనింగ్స్ ఉంటుంది ఒక చిన్న బోర్డర్లో. టూ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఓకే, పల్లు కలర్ అండ్ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ ప్లెయిన్ ఉంటుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా. బోర్డర్ చూసినట్లయితే సారీ మొత్తం కూడా టూ సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 2840. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2840 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సీకో అండి, కొడంబాకం. ఓకే, సీకో మెటీరియల్. సీకో మెటీరియల్ కొడంబాకం అంటారు. నేవీ బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ పల్లు, కాకపోతే మనకి బ్యాక్ గ్రౌండ్ అనేది కనిపించకుండా ఎక్కువగా మనకి పింక్ కలర్ థ్రెడ్ అనేది కనిపించే విధంగా డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి ఇట్లా స్టెప్స్ వైజ్ గా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఓన్లీ 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు. మళ్ళీ అటు ఇటు బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బోర్డర్, అది కూడా యాంటిక్ కలర్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా యాంటిక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. అటు ఇటు మనకి గోల్డ్ బోర్డర్ తో మనకి సన్నటి లైన్స్ ఇచ్చారు అన్నమాట. ఇదే బోర్డర్స్ టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే బోర్డర్ కి టచ్ చేస్తే ఇంకొక బోర్డర్ ని కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఇస్తూనే టూ సైడ్స్ కూడా మనకి ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి టెంపుల్ డిజైన్ కనిపిస్తుంది. ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి పికాక్ డిజైన్ ఉంటుంది. ఇది మొత్తం కూడా మనకి బ్లూ పింక్ కలర్ ఇచ్చారు. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. సేమ్ మనకి సెకండ్ వైప్ కూడా ఇటైతే మీకు క్లియర్ కనిపిస్తుంది. మొత్తం కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ తో సెకండ్ డబుల్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి నేవీ బ్లూ కలర్, సన్నటి లైన్స్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ కలర్ వస్తుందండి. ఓకే, సారీ మొత్తం అలాగే దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనకి పల్లు బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. టూ సైడ్స్ కూడా యాంటిక్ బోర్డర్ ఏదైతే ఉందో అదే యాంటిక్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. టూ సైడ్స్ మనం డిజైనర్ చేయించుకోవచ్చు. పింక్ కలర్, పింక్ కలర్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 4850 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఏమైనా అవైలబుల్? లేదండి, డిజైనర్ పీస్ ఓన్లీ వన్ పీసెస్. అంటే సేమ్ మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది కానీ డిజైన్స్ అనేది చేంజ్ అయ్యి డిఫరెంట్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి డాల్ఫిన్ జాకెట్. డాల్ఫిన్ జార్జెట్ ఓకే, హాఫ్ అండ్ హాఫ్ అండి. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, లైట్ వెయిట్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కొంచెం మనకి షిఫాన్ అండ్ జార్జెట్ మిక్స్ చేశారు ఈ పార్ట్ వచ్చేసరికి. ఇది వచ్చేసి మనకి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్. ఈ పీచ్ కలర్ కాంబినేషన్ కి ఆల్రెడీ సెల్ఫ్ డాట్స్ కూడా కంటిన్యూ చేశారు. దానిపైన మనకి ఇది ఏదైతే ఉందో థ్రెడ్ వర్క్ మనకి జరీతో థ్రెడ్ వర్క్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ తో సీక్వెన్స్ వర్క్ కూడా కనిపిస్తుంది. ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, దగ్గర దగ్గరగా ఇచ్చారు. ఇది టోటల్ 2.5 షోల్డర్ పార్ట్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే పర్పుల్ కలర్ తీసుకున్నారు. పైన పర్పుల్ కలర్ తోనే మనకి చిన్న గోట్ వర్క్ ఉంటుంది. కింద వచ్చేసరికి షిమ్మర్ గోట్ వర్క్ ఇచ్చారు. తర్వాత మనకి గోల్డ్ కలర్ తో చిన్న బోర్డర్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పర్పుల్ కలర్ తీసుకుని దానిపైన నక్కీతో లోపల ఫిల్ చేసి పిటాయి వర్క్ తో మనకి ఒక అవుట్లైన్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే 2.5 మీటర్స్ తర్వాత కుచిలపాట్ చూసినట్లయితే మనకి బోర్డర్ లో ఏదైతే పర్పుల్ కలర్ తీసుకున్నారో ఈ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. సేమ్ కలర్
మనకి ఫ్రిల్స్ దగ్గర మంచి డిజైన్ వచ్చేస్తుంది. ఓకే, సేమ్ బోర్డర్ సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుందండి. అలాగే స్కర్ట్ బోర్డర్ లా కనిపించే విధంగా పర్పుల్ కలర్ కాంబినేషన్ పైన మనకి ఇట్లా హీల్స్ టైప్ లో ఉండే విధంగా మొత్తం కూడా పిటాయి వర్క్ తో అవుట్లైన్ డిజైన్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏదైతే ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్ డిజైన్ కనిపిస్తుందో సేమ్ మెటీరియల్ ని మనకి ఇట్లా హీల్స్ టైప్ లో కొంచెం డిజైన్ చేంజ్ చేస్తూ క్రియేట్ చేశారన్నమాట. ఈ త్రీ బంచెస్ అనేది ఓన్లీ కుచిల్ల పార్ట్ లో మాత్రమే వస్తుంది, మిగిలినంతా కూడా గ్యాప్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ తో కంప్లీట్ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఆ ఫ్లవర్స్ ఏదైతే ఇంతకు ముందు నేను మీకు సింగిల్ ఫ్లవర్స్ చూపించానో ఆ ఫ్లవర్స్ తో కవర్ చేశారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే కుచిల్ల పార్ట్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ వచ్చింది. అంటే టోటల్ గా సారీ షోల్డర్ పార్ట్ మనకి డార్క్ పీచ్ కలర్ ఉంటుంది. డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ కి పర్పుల్ కలర్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇచ్చినట్టు. మనకి వెనక బ్యాక్ నెక్ కూడా డిజైన్ చేశారు, చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ తో మనకి బ్యాక్ నెక్ పార్ట్ ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ చూసినట్లయితే సారీకి త్రీ సైడ్స్ ఉన్న బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఫుల్ డిజైనర్ సారీ అండ్ ఫాలింగ్ మెటీరియల్. ఫాలింగ్ మెటీరియల్ ఈ సారీ కాస్ట్ 1950. మెటీరియల్ వచ్చేసి చందేరి మెటీరియల్. టోటల్ మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా వీట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ ఉంటుంది. దానిపైన మనకి చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇది ఫుల్ ఒకటి కాంట్రాస్ట్ కలర్, ఒకటి సెల్ఫ్ కలర్ అంటే గోల్డ్ కలర్ తో ఇచ్చారు. సన్నటి డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్, అలాగే హెవీ బోర్డర్స్, మనకి పైతాని బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ ఇచ్చేసి మధ్యలో ఒక లేస్ ఇచ్చారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తీసుకుని రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో హెవీ లుక్ కనిపించే విధంగా పైతాని బోర్డర్ ఇచ్చారు. పైన మనకి గ్రీన్ కలర్ తో గోట్ వర్క్ వచ్చింది. ఈ సారీకి టూ సైడ్స్ మాత్రమే ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద వచ్చేసరికి మనకి స్మాల్ బోర్డర్ వచ్చింది. సేమ్ డిజైనింగ్ కనిపిస్తుంది, సేమ్ కలర్స్ కాంబినేషన్ కనిపిస్తుంది, కాకపోతే మనకి స్మాల్ డిజైన్ ఇచ్చారు, అంటే స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ టోటల్ సారీ ఎంత వస్తుందండి? ఓకే, 2.5 meters. తర్వాత ఎట్లా ఇచ్చారు మెటీరియల్? బనారస్ మెటీరియల్ రెడ్ కలర్ ఇచ్చారండి. టోటల్ అంటే మనకి ఇక్కడ 2.5 meters లో రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి మనకి రెడ్ కలర్ ఫుల్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది. ఫుల్ కాంట్రాస్ట్ మనకి ఓకే. బనారస్ మెటీరియల్ ఆల్రెడీ గోల్డ్ కలర్ తో మనకి క్రీపర్ కూడా కంటిన్యూ అవుతుంది, క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి కింద కంటిన్యూ చేశారు. 2.5 meters. తర్వాత కుచిల్ల పార్ట్ మొత్తం కూడా ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. ఓన్లీ కుచిల్లలోనే ఈ మెటీరియల్, మళ్ళీ ఎక్స్ట్రా మనకి కటింగ్ వచ్చాక బ్రాసో మెటీరియల్ వస్తుంది. ఓకే, క్రేప్ అండ్ బ్రాసో. క్రేప్ అండ్ బ్రాసో మెటీరియల్ అంటే మనకి త్రీ వేరియేషన్ ఉంటుంది. అక్కడ మొత్తం కూడా మనకి వీట్ కలర్ కాంబినేషన్ షోల్డర్ పార్ట్, ఓన్లీ కుచిల్ల పార్ట్ లో మాత్రమే బనారస్ మెటీరియల్ ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి క్రేప్. ఓకే, క్రేప్ లోనే మనకి మ్యాంగో డిజైన్ సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి బోర్డర్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు, సేమ్ అదే బ్లౌజ్ బూట్ వర్క్ ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారు. ఒకసారి బోర్డర్ చూద్దాము. ఈ బోర్డర్ లో మనకి ఓన్లీ వన్ లైన్ గోట్ వర్క్ మాత్రమే గ్రీన్ కలర్ యూస్ చేశారండి. సో ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. టోటల్ మనకి రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ తీసుకున్నారు గ్రీన్ కలర్. సేమ్ కింద బోర్డర్ ఏదైతే స్మాల్ సైజ్ బోర్డర్ ఉందో ఆ బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 2,570 rupees కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. జార్జెట్ షిఫాన్ అంటే ఫాలింగ్ మెటీరియల్. జార్జెట్ షిఫాన్ అంటే టూ మెటీరియల్స్ మిక్స్ ఫాలింగ్ మెటీరియల్ అంటే పలు సపరేట్ గా ఇవ్వకుండా మనకి ఒక బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో మొత్తం కూడా మనకి స్ప్రింగ్ టైప్ ఆఫ్ వర్క్ బోర్డర్ కనిపిస్తుంది, యాంటిక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో. దాని కింద బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దానిపైన సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్ అండ్ గోల్డ్ కలర్ తో క్రీపర్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి టూ సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ లో అలాగే సారీ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే ఈ బోర్డర్ వస్తుంది. కింద బోర్డర్ చూసినట్లయితే ఫుల్ వేరియేషన్ అండ్ కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ ఉంటుంది. పైన ఉన్న బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేశారు. స్ప్రింగ్ వర్క్ బోర్డర్ టైప్ ఉంటుంది కదా, అదే బోర్డర్. తర్వాత వెల్వెట్ మెటీరియల్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నటువంటి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇంకొక బోర్డర్ ఏదైతే ఉందో ఇది కడ్డీ స్టైల్లో గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారు. దానిపైన శారీలోకి కంటిన్యూ అయ్యే విధంగా
సిల్వర్ అలాగే బ్లూ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ షేడ్స్ తో మనకి ఒక బంచ్ ని తీసుకున్నారు బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా వెల్వెట్ బ్లాక్ కలర్ తీసుకున్నారు ఈ బోర్డర్ అనేది ఓన్లీ కింద మాత్రమే కంటిన్యూ అవుతుంది టోటల్ సారీ ఎంత వస్తుంది ఆ సారీ మొత్తం వచ్చేస్తుంది ఓకే మిడిల్ పార్ట్ కూడా మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా చిన్న చిన్న కుందన్స్ ని ఒక 3-3 కుందన్స్ ని ఒక డాట్ టైప్ లో సారీ మొత్తం కూడా సిల్వర్ కలర్ తీసుకున్నారు మొత్తం ఫుల్ సారీ అంతా కూడా మనకి కింద ఈ బోర్డర్ కంటిన్యూ అవుతుంది అలాగే పైన కుందన్ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ మనకి బోర్డర్ మనకి వెల్వెట్ బ్లాక్ ఇచ్చారు కాబట్టి బ్లాక్ బ్లాక్ బ్లౌజ్ రాసిల్క్ బ్లౌజ్ ब्लैक कलर रा सिल्क मटेरियल इच्छारु हैंड्स को वच्चेसर की ओक चिन्ना कड्डी बॉर्डर इंतक मुंदु स्प्रिंग वर्क बॉर्डर एदैते चूपिंचानो आ बॉर्डर अनुकुंदन्स ई सारी कॉस्ट अंडी 2600 2600 रूपीस की सारी अवेलेबल उंदी नेक्स्ट इंकोक सारी चूद्दाम हाफ सारी अंडी ओके इप्पुडु वरकु मनं सारीस चूसाम कदा इप्पुडु वच्चेस मनकि हाफ सारी चूपिंचबोतुन्नारु ग्रे अंड ब्लूइश कलर अंटे वन ऑफ द इंग्लिश कलर పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ లోనే లైన్స్ వచ్చే విధంగా ఇచ్చారు ఇది మొత్తం కూడా మనకి గ్రే అండ్ బ్లూ కలర్ లైట్ బ్లూయిష్ కలర్ కనిపిస్తుంది దీని లోపల డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్ పైన గోల్డ్ కలర్ తో రబ్బర్ టైప్ ఆఫ్ ప్రింటెడ్ వర్క్ ఇచ్చారన్నమాట ఇది వచ్చేసి మనకి ఈ నెటెడ్ మెటీరియల్ లో నుంచి ఇలా కనిపిస్తుంది ఇక్కడ తీసుకున్నటువంటి కలీజ్ కూడా స్మాల్ సైజ్ కలీజ్ తీసుకున్నారు ఫుల్ గేర్ వస్తుంది అంబ్రెల్లా కట్ వస్తుంది అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే మనకి హెవీ లుక్ కనిపిస్తుంది పైన బెల్ట్ పార్ట్ లో ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో లైన్స్ వచ్చే మెటీరియల్ బ్లూ కలర్ తో అదే మెటీరియల్ తో కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇది మనకి వెల్వెట్ మెటీరియల్ పింక్ కలర్ తీసుకుని దానిపైన కొంచెం బ్రాడ్ గా ఉన్నటువంటి పిటాయి వర్క్ తో అవుట్ లైన్ అలాగే లోపలంతా కూడా మనకి జరి థ్రెడ్ వర్క్ కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు బీడ్స్ కూడా యాడ్ చేశారు మనకి టూ బోర్డర్స్ లాగా లైన్స్ లాగా తీసుకున్నారన్నమాట కొంచెం హెవీ లుక్ కనిపించేటట్లు ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ ఇదే మెటీరియల్ వస్తుందండి ఓకే మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్ తో లైన్స్ ఏదైతే మెటీరియల్ ఇచ్చారో కింద దామన్ పార్ట్ లో పైన బెల్ట్ పార్ట్ లో సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ ఇచ్చారు ఓన్లీ అంటే 3 కూడా మనకి 3 పీసెస్ కూడా 3 వేరియేషన్స్ ఇక్కడ వచ్చేసరికి గ్రే కలర్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ బోర్డర్ లో మనకి ఏ కలర్ అయితే ఉందో పింక్ కలర్ बॉर्डर लो पिंक कलर वच्चिंदि कदन्नी सेम कलर कांबिनेशन तो ओनी इच्चारु अलागे बॉर्डर चूसिनट्लयिते मनकि फोर साइड्स बॉर्डर कूडा इंतकु मुंदु मनकि बेल्ट पार्ट लो अलागे ब्लौज एदैते मेटीरियल इच्चारो इक्कड मनकि दामन पार्ट लो ए कलर अयिते उंदो सेम मेटीरियल नि मनकि फोर साइड्स कंटिन्यू चेसारु अलागे मिडिल पार्ट मोत्तम कूडा फुल अंटे एम्प्टी गा काकुंडा मनकि चिन्न चिन्न कुंदन्स नि ओक फ्लवर लागा सेट चेसारु अन्नमाट ओके टोटल अंता कूडा मनकि लागे वस्तुंदि दीनि कास्ट एंत उंदंडि 4750 4750 रूपीस की ब्यूटीफुल हाफ सारी अवेलेबल ओके मोहन राव गारु गीता कृष्णा लो उन्नटुवंटि ऑल वैरायटीज अन्नी कूडा मा व्यूअर्स अंदरि कोसम चक्कगा चूपिंचारु थैंक यू सो मच थैंक यू చూసారు కదండి సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనసలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతా కృష్ణకి విజిట్ చేయండి ఇది ఇవాల్టి శుభశ్రుడి ధర్మ తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి